నమస్తే లియో డివోషనల్కి స్వాగతం మనం ఉదయం వెలిగించిన దీప ఒత్తులతో సాయంకాలం కానీ లేక మరుసటి రోజు కానీ దీపం వెలిగించవచ్చా లేదా ఈ సందేహం చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనము నిత్య పూజల్లోన ఒత్తుల్లో ఉపయోగిస్తూ ఉంటాం కదా అవి ఒక్కసారి వెలిగించి అయిపోయాక అవే ఒత్తులని మనం రెండోసారి ఉపయోగించవచ్చా అంటే సాయంకాలం కానీ లేక మరుసటి రోజు కానీ అవే ఒత్తులతో దీపం పెట్టవచ్చా పెట్టకూడదు ఎందుకంటే ఒత్తులు మనం వేసాం నూనె పోసాం వెలిగించేసాం ఆ నూనె అయ్యేదాకా వెలిగింది దీపం అవును తర్వాత ఘనమైంది కొండెక్కింది అంటారు కొన్ని ప్రాంతాల్లో అవును నెగిటివ్ మాట్లాడుకోము కదా మనం దీపం గురించి మాట్లాడేటప్పుడు ఘనమైంది కొండెక్కింది అనుకుందాం అలాంటప్పుడు అది ఆ ఒత్తి పని అయిపోయింది ఇంకా అది దేనికైతే వేశామో ఆ వర్క్ కంప్లీట్ చేసేసింది ఆ ఒత్తి గా కొన్ని ఒత్తులు ఏంటంటే మొత్తం వెలిగిపోతాయి మొత్తం మొత్తం వెలిగిపోతాయి కొన్ని అలా ఉండిపోతాయి నూనె ఉండగా అలా ఉండిపోతాయి జనరల్ గా మీరు ఈ పద్ధతి ఎక్కడ చూసారంటే ఈ పొడుగు ఒత్తులు వేస్తాం కదా మనం అవి అలా ఉండిపోతాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అవి కూడా వెలిగిపోయినవి నేను చూసాను ఒత్తులు అయితే మొత్తం వెలిగిపోతాయి ఇంకా అన్నా సో అలా ఆ ఒత్తి వర్క్ కంప్లీట్ చేసేసింది ఇంకా మళ్ళీ దాన్ని మనం ముట్టుకోకూడదు ఒత్తే కాదు ఆ కుంది కూడా మళ్ళీ కడగవలసిందే అంటే సాయంకాలం సాయంకాలం అయినా కూడా కడగాల్సిందే మీరు కంచెల్లో అన్నం తింటారు కంచెం చాలా నీట్గా తింటారు రాత్రి మళ్ళీ అదే కంచెల్లో తింటారా శుభ్రం తింటాం శుభ్రంగా తినేసారు మీరు నీట్గా తిన్నారనుకున్నాం కంచెం కడిగినట్టే తిన్నారనుకున్నాం అయినా కూడా మీరు మళ్ళీ రాత్రి తింటారా కంచంలో లేదు శుభ్రం చేసుకుని తింట అలానే దీప అయిపోయిన తర్వాత అంటే ఏంటి భగవంతుడికి మనం ప్రతిరోజు హోమం చేయలేం కదా అవును ప్రతిరోజు మనం హోమం చేయలేం కాబట్టి అగ్నిలో సమర్పించలేం కాబట్టి మనకు ఆ దీపము అనేది వేయమని చెప్పి చెప్పారు అవునా కదా అంటే ఏదైతే మనము నూనె ఇస్తున్నామో అది జ్యోతి రూపంలో స్వామికి అందిపోయింది అంటే ఎగ్జాంపుల్ అది ఒక ఆహారం కిందకే వెళ్ళిపోయింది తిన్న దాంట్లో మళ్ళీ పెట్టగలుగుతాము అట్లా లేదు కదా అందుకని అలా ఆలోచించుకోవచ్చు అది యూజ్ అయిపోయింది యూజ్ అయ్యి చేసిన దాన్ని మళ్ళీ కడిగి తర్వాతే యూజ్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే సాయంత్రమే కదా అని ఈ ఒత్తులు తీసేసి మళ్ళీ కొత్త ఒత్తులు వేసి అదే ప్రమిదలో పెడతారు అది కూడా చాలా పొరపాటు ఎప్పుడైనా సరే శుభ్రంగా కడిగిన వాటిలోనే మళ్ళీ దీపం పెట్టాలి సాయంకాలం అయినా సరే పెట్టకూడదు అందుకని ఎవరైనా అలా పొద్దున సాయంత్రం దీపం పెట్టే అలవాటు కనుక ఉంటే ఖచ్చితంగా రెండు సెట్స్ పెట్టుకోండి నా మాట విని ఒక సెట్ వెండివి పెట్టుకుని ఒక సెట్ బ్రాసు పెట్టుకోవచ్చు అనమాట లేదు ఒప్పుకున్న వాళ్ళు అస్తోమతున్న వాళ్ళు రెండు కూడా మీరు వెండివి పెట్టుకోవచ్చు అయితే దీపం కింద కంపల్సరీ ప్లేట్ పెడతాం మనం ప్లేట్ కంపల్సరీగా పెట్టాలి వేళ ప్లేట్ వేసేది లేకపోతే తమలపాకన్న వేయాలి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా దీపం కుంది పెట్టిన ప్లేస్ లో ఉండకూడదు అనమాట ఏదో ఒకటి ఉండాలి భూదేవి దేన్నైనా సహిస్తుంది కానీ వేడిని సహించదు ఆవిడ వేడిని ఆవిడ అసలు సహించలేదు అనమాట సో భూదేవికి డైరెక్ట్ గా అందకుండా మధ్యలో ఏదో ఒకటి ఉండాలి అనేది మన భావన పెట్టాలి ఆకన్నా వేయాలి తమలపాకన్న వేసి పెట్టాలను దీపం ఇంకొకటి వెలిగించిన వెంటనే కొండెక్కింది అనుకోండి దీపం అప్పుడు ఏం చేయాలి వెంటనే అన్నప్పుడు ఆ నూనె ఆ ఒత్తి ఆ కుందు మళ్ళీ వాడచ్చు కానీ నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపం చేసి అప్పుడు మళ్ళీ వెలిగించాలి కొండెక్కితే వెంటనే ఘనమైంది వెంటనే కొండెక్కింది అనుకోకుండా గాలికి అట్లా అయింది అనుకుందాం ఫర్ సపోజ్ మళ్ళీ అది గాలికి అయిన వెంటనే సినిమాల్లో చూపించినట్టు జరిగిందని భయపడకూడదు ఏదున్నా చెడు అదేంటి దేవుడి నామస్మరణ చేస్తే వెళ్ళిపోతుంది అనేది నమ్మకం పెట్టుకొని ఓం నమస్వాయ జపం చేస్తూ అది చదివి మళ్ళ మరలా వెలిగించవచ్చు అన్నమాట అది అయితే దీపం వెలిగించేటప్పుడు కొంతమంది ఏమో అగరబత్తి వెలిగించి వెలిగిస్తారు అవును లేదు కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక ఒత్తి మామూలుగా నూనెలో మామూలుగా ముంచేసి ఆ ఒత్తితో దీపాలు వెలిగించి మళ్ళీ ఆ ఒత్తి మీద కొంచెం నీరు జల్లుతారు అనమాట అంటే వెలిగించిన ఒత్తి మోహిని దేవి ఒత్తి అని అని వరకే ఆ ఒత్తి వెలగాలి వెలిగించిన తర్వాత ఆ ఒత్తి మీద కొంచెం నీళ్లు పోసేస్తారు అనమాట ఆ ఒత్తి పూర్తిగా వెలగకుండా లేదు అనుకుంటే అగర్బత్తి కూడా వెలిగించే సందర్భాలు చాలా మంది చేస్తారు అలా కూడా వెలిగించుకోవచ్చు అట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు ఈ క్యాండిల్స్తో వెలిగించడం అట్లా చేస్తూ క్యాండిల్స్ తో లైటర్లతో వెలిగించకూడదు అంటే మైనం ఏది కూడా అర్హత లేదు మైనానికి అర్హత లేదు పూజ లో ఉ వెలిగడానికి అనేది అగర్బత్తికి మాత్రమే అంటే మనకి సాంబ్రాణి పౌడరు వీటితో వాటితో అన్ని కలిపి అగర్బత్తి చేస్తారు కదా అలా దాంతోనే ధూపంకి వేసే వాటితోనే కానీ మీరు అందుకనే ఇప్పుడు చాలా మంది ఇళ్లలో మీరు చూసారో లేదో కర్పూరం బిళ్ళలు వాడుతూ ఉంటాం కదా మనం నల్లగా అయిపోతుంది అనమాట పూజ రూమ్ అంతా ఎందుకు అంటే కర్పూరం బిళ్ళల్లో మైనం కలుపుతున్నారు రౌండ్ గా రావడానికి కరెక్ట్ గా అదే మీరు కర్పూరం ముద్ద కర్పూరం తెచ్చారనుకోండి అంత నల్లబడదు అంటే ఇప్పుడు ఒక మన పూజ గదిలో ముద్ద కర్పూరం వాడితే మంచిది మంచిది మామూలు కర్పూరం మీరు అలా కూర్చొని చెప్తారు మా బానే ఉంటుంది అని అనుకుంటారు అన్నారు కానీ ముద్ద కర్పూరం వాడితే మంచిది ఎందుకంటే రోజు ముక్కలు చేసుకోవాలి కదా అందులో కర్పూరం ఏంటంటే మీరు దంచి పెట్టుకున్నారనుకోండి ఆవిరి అయిపోతుంది తొందరగా కాబట్టి ముక్కలు ఏ రోజుకి ఆ రోజు ముక్క చేసుకోవడమే ముద్ద కర్పూరం తెచ్చుకొని అలా ఇది లేని పరిస్థితుల్లో మనం ఫాస్ట్ లైఫ్ కాబట్టి బిళ్ళలకు అలవాటు పడిపోయాము కాకపోతే సాధారణంగా బిల్లల్లో మీరు ఈ మధ్య మీరు చూడండి కర్పూరం వాసన రాదు అసలు ఎందుకంటే మైనం కలుపుతున్నారు ఎక్కువగా కలుపుతున్నారు ఇదివరకంటే కూడా సో కర్పూరం తెచ్చుకుని పెట్టుకుంటే మంచిది మంచిది అది ఎందుకంటే మైనానికి అర్హత లేదు పూజ రూమ్ లో ఉండడానికి అలానే మీరు ఇందాక మీరు అన్నారు కదా లైటర్స్ వాటితో వీటితో కూడా వెలిగించకూడదు కేవలం అగ్గిపుల్ల అది కూడా నూనెలో ముంచిన అగర్బత్తికి పెట్టి దీపం వెలిగిస్తే మంచిది అగ్గి అగ్గిపుల్లతో డైరెక్ట్ గా వెలిగించకూడదు అని చాలా మంది అంటారు ఎందుకంటే అది అంటే డైరెక్ట్ రావణుడి కాష్టాన్ని వెలిగి రావణుడి కాష్టంలో పడుతుంట మనం వెలిగించిన ఫస్ట్ దీపం అంటే వెలిగిస్తే ఫస్ట్ దీపం ఏదైతే వెలిగిస్తుందో రావణ కాష్టానికి వెళ్తుంటది కాబట్టి అది వెలిగించ అలా వెలిగించకూడదు ఫస్ట్ ఒకటి దీపంలాగా వెలిగించుకున్న తర్వాతనే ఆ దీపంతోనే ఇంకో దీపం ఆ జ్యోతితోనే ఇంకో జ్యోతి వెలిగించాలి అని మనం చెప్పబడింది చాలా మంది అందుకే మోహిని దేవి ఒత్తి వెలిగించుకుంటారు లేదు మోహిని దేవి ఒత్తి కొంచెం యూటర్న్ తీసుకున్న తర్వాత ఈ అగరబతి స్టార్ట్ అయింది అనమాట మా చిన్నప్పుడు అయితే మాత్రం మా అమ్మ చిన్న దీపం కుందు మోహిని దేవి ఒత్తికి ఇట్లా మామూలుగా కుండీ ఉండి ఇట్లా పట్టుకోవడానికి చెంచా లాగా ఉండేది అనమాట అది ఇట్లా పట్టుకుని వెలిగించాలి కదా మళ్ళీ ఇట్లా చిన్న దీపం ఉండి ఇట్లా చెంచా లాగా ఉండేది దాని మీద మళ్ళీ ఏంటంటే అది వెలిగించి మిగతా దీపాలు వెలిగించేసి కొంచెం వాటర్ పోసేసేవాళ్ళం అది మళ్ళీ వెలగకూడదనమాట మొయింది దేవు ఒత్తి అది ఘనం అవ్వకూడదు దాని అంతటా అది మళ్ళీ మనమే ఒక రెండు మూడు చుక్కలు నీళ్లు పోయాలి ఎందుకంటే ద్రావణ కాష్టానికి వెళ్తుంది కదా అందుకని వెళ్ళనివ్వకూడదు అనమాట అంటే అమ్మ ఇప్పుడు ప్రతి ఇళ్లలోన మనం పూజ చేసేది మొదటి దీపం దేవుడికి చెందదా మొదటి దీపం దేవుడికి చెందాలి కాబట్టే మోయిని దేవు ఒత్తితో వెలిగిస్తామంటున్నాను అదే అదే నాకు లేదు వెళ్ళదు అలా అయితే తప్పు కదా నాకు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే మొదటి దీపం ఏదైనా కూడా అగ్గిపుల్లతో వెలిగించకూడదు దీపం వెలిగించి ఆ జ్యోతితోనే మిగతా దీపాలు వెలిగించాలి అని నాకు నేర్పించారు నేను అదే ఫాలో అవుతాను కాకపోతే అప్పుడు మాకు ఉండేదిగా ఎందుకు ఏమిటి ఎందుకు చేయకూడదు అని డౌట్ కదా మనకి ఏదైనా కూడా మన సైన్స్ జీవితం అనేది మనని కొంచెం ఏజ్ వచ్చేంత వరకు మన సైన్స్ జీవితం అనేది మనని కొంచెం డామినేట్ చేస్తుంది కాబట్టి ఎందుకు అని క్వశ్చన్ అడగడం జరిగింది వాళ్ళు ఇది చెప్పడం జరిగింది రావణ కాష్టం ఏంటి రావణ కాష్టం అంత సేఫ్ కాలుతూనే ఉంటుంది అంటే మరి అంతే మరి రావణ కాష్టం అదే మరి అందుకే రావణాసుడు లాగా ఉండొద్ది అనేది వాళ్ళు బుద్ధులు అనేది అని చెప్పి ఈ మధ్య ఒకళ్ళు నాకు నవ్వొచ్చింది అదేంటి మీరందరూ తప్పులే వెతుకుతారు కానీ రావణుడి గురించి మంచి వెతకట్లేదు అని చెప్పి ఆ మంచి రాసుకొచ్చారనమాట మంచి భక్తుడు మంచి శివ భక్తుడు శివభక్తుడు మంచి జ్ఞాని రావణ విద్వాంసుడు రావణ అని మీకు లేని లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ అనమాట రావణ సంహితలో ఇంకా సొల్యూషన్ లేని ప్రాబ్లమే లేదు అందులో మీకు ఏ సొల్యూషన్ ఉన్నా రావణ సంహితలో ఆన్సర్ దొరుకుతుంది అంత అది రాసిన మహాజ్ఞాని అంటే ప్రా సొల్యూ ప్రాబ్లం ఏ రకంగా ఉంటుంది దాని సొల్యూషన్ ఎట్లా తీసుకోవాలి ముందు ని ఊహించగలగాలి ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది అని చెప్పి సో అట్లా అలా ప్రాబ్లమ్ ఆయనే పెట్టిన ఊహించి ప్రాబ్లం ఉంటే ఇది సొల్యూషన్ అని చెప్పి రాసిన వ్యక్తి మళ్ళీ రాజ్యాన్ని ఎంతో బాగా ఏంటి పరిపాలించిన వ్యక్తి ఇవన్నీ ఓకే ఒకే ఒక్క చెడ్డా చెండాల పనితో పతనం అయిపోయాడు అన్నమాట ఆయనే కాకుండా ఆయనే కాకుండా ఆయన సామ్రాజ్యాన్ని మొత్తం ఆయన వంశాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తుంది అనుకోవచ్చు కేవలం విభీషణుడు రాములు వారి పంచన చేరాడు కాబట్టి విభీషణుడికి దక్కింది అవునా కాదా అంటే పరస్త్రీ వ్యామోహం అనేది ఉండకూడదు డబల్యూ మీద వెనక పడకూడదు ఎప్పుడైనా కూడా ఉమెన్ కి దూరంగా ఉండాలి చేసుకున్న పెళ్ళంతోనే సక్రమంగా ఉంటే సరిపోతుంది వెల్త్ ఒకటి చాలా సంపాదించేసేయాలి విపరీతంగా ఎట్లా అట్లా సంపాదించాలి అనేది ఆలోచించకూడదు ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన సంపాదన మీదే దృష్టి ఉండాలి వైన్కు ఒకటి దూరంగా ఉండాలంటే ఆల్కహాల్కి ఒకటి దూరంగా ఉండాలి ఈ మూడిటికి దూరంగా ఉన్నవాడు మగవాడి బ్రతుకు హాయిగా ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అది సో అట్లా మనము అంటే ఎందుకు ఏంటి అని అడిగే వాళ్ళం కాబట్టి వాళ్ళు అలా చెప్పారు అమ్మ బాబాయ్ రావణుడు లాగా రాక్షసుడులాగా ఉంటే వాళ్ళగా అన్ని రోజులు ఆ కష్టంలో ఉండాలి అని అంటే ఆయన చెడు గురించి చెప్పడానికి అలా చెప్పారేమో కానీ దీపం ఎప్పుడు కూడా జ్యోతిని జ్యోతితోనే ప్రజ్వలింపజేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ అందుకే మీరు చూడండి జ్యోతి ప్రజ్వలన జరుగుతోంది అన్నప్పుడు స్టైల్ గా ఇప్పుడంటే క్యాండిల్ పట్టుకొని వెలిగిస్తున్నారు ఓపెనింగ్స్ లో అది కూడా మీరు జ్యోతితో జ్యోతి వెలిగించినట్టే కదా అగ్గిపుల్ల పెట్టి వెలిగించట్లేదు కదా క్యాండిల్స్ అదే అంటున్నా జ్యోతితో జ్యోతి వెలిగించినట్టే అవునా కాదా అంటే ఎప్పుడైనా కూడా జ్యోతి ప్రజ్వలన ఇంకో జ్యోతితోనే జరగాలి అని చెప్పారు మన పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవడం అనేది బెటర్ అవునా కదా అంటే మీరే చెప్పారు కదమ్మా అంటే మైనంకి స్థానం లేదు అని చెప్పారు మైనంకి స్థానం లేదు కానీ ఇప్పుడు అక్కడ అందరు పట్టు చీరలు కట్టుకుని ఉంటారు ప్రమిదలో నూనె పోసి దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి దానికో అగ్గి పెట్టుతో మళ్ళీ కాల్చి ఆ ప్రమిదాన్ని పట్టుకొని ఇవన్నీ బాధలు ఎందుకని క్యాండిల్ స్టార్ట్ అయిందని నా ఉద్దేశం కాకపోతే ఏదైనా కూడా ఒకటి సాంప్రదాయానికి దూరం అయ్యేది కేవలము ఒకటి మన నెగ్లిజెన్స్ వల్ల ఇంకోటి మన తొందరపాటుతనం వల్ల తొందరపాటు ఫాస్ట్ గా అయిపోవాలి స్పీడ్గా అయిపోవాలి నీట్గా ఉండాలి వీటితో మనం కొంచెం డీవియేట్ అవుతూ ఉంటాం ఎప్పటికప్పుడు అంతే కదా మీరు అంత పెద్ద స్టేజ్లో జ్యోతిని వెలిగించాలి ఇంకో జ్యోతితో అంటే ఒక అగ్గిపుల్ల తీసుకెళ్ళాలి ప్రేమిదలో నూనె అన్ని వేసుకొని వెళ్ళాలి దీన్ని వెలిగించి దాన్ని వెలిగించాలి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చూడాలి మళ్ళీ నూనె ఎక్కడ ఒలిపికోకుండా అది ఎవరైనా తీసుకుని వెళ్ళి పక్కకు పెట్టేద్దాం అన్న ఆలోచన ఉంటే అది వేరే విషయం అలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు అంత రెస్పాన్సిబిలిటీగా థింక్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే సర్వసాధారణంగా మనం ఏంటంటే కొవ్వొత్తుతో లైక్ ఏదైతే మైనంతో కాకుండా అగర్బత్తితో వెలిగించుకుంటేనే మంచి ఫలితం ఫలితం ఉంటుంది అగర్బత్తితో వెలిగించుకోవచ్చు లేదా మీకు మోయిని దేవి అలవాటు ఉంటే దాన్ని వదలకండి విన్నారు కదండి దీపం అనేది ఎలా వెలిగించుకోవాలి అసలు ఎటువంటి పద్ధతి ద్వారా దీపం వెలిగిస్తే చక్కని ఫలితాలు అనేవి మనం పొందగలుగుతాము ఇది వంటి వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే